తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణ యాదవ్ గారికి కండువా వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, చదువు సంస్కారం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి సుపరిచితులు. అంటే పక్కనే ఎంపీ గారు గురుమూర్తి గారు, డాక్టర్ గురుమూర్తి కన్నా డాక్టర్ మస్తాన్ గారు యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ట్రీట్ చేశారు. నాకే ఆశ్చర్యం వేసింది. మొదటి మాట, సార్ నువ్వు ఆల్రెడీ నాతో ఉన్నావు కదా, ఇప్పుడు ఇది వేయాలా, రెండు మాత్రమే ఉంటావు, ఇది వేయాలా, ఫిజికల్ గా లేకపోయినా మనసు ఎప్పుడు ఇక్కడే ఉంది, నీతోనే ఉంది. ఆ రోజు అంటే ఒక డాక్టర్ ఒక పేషెంట్ చూసిన తర్వాత ఎంత దూరం వెళ్ళినా కూడా పేషెంట్ బాగోదు ఎప్పుడు మనసులో పెట్టుకుంటుంది, మంచి కోరుకుంటుంది. కానీ శారీరకంగా భౌతికంగా బయట వాళ్ళు కూడా కనబడాలి కాబట్టి షాల్ వేయడం, కండువా వేయడం సాధారణంగా ఆహ్వానించడం. ఆ విషయానికి వచ్చినప్పుడు లగిదిగిరిలోనే రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి కానీ బయట కానీ హస్తాన్ యాదవ్ గారి కలవటం జరిగింది. మొదటి పరిచయం వచ్చి ఒక బాండ్ అంట తెలియని మాత్రం కలిసిపోగలము అని అనిపించింది. మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా మనసు విప్పి మాట్లాడతాం, 2 నిమిషాలు కానీ 10 నిమిషాలు కలిసి కూడా ఫోన్ చేసుకుంటాం. ఈ వివిధ పరిణామాలు ఉండటం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరంలో కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారో చాలా సంతోషం. ఎలక్షన్ టైంలో ఎవరెవరు పార్టీకి మారేవారు ఇదంతా మా అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, పార్టీ మాత్రమే కదా నేను ఎంపీయాలని. నేను ఇదివరకు కలిసినప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ ఉంది, ఆయన ఎక్కడ మనిషి అని. ఏదేమైనా కొంతకాలం వేరే దగ్గరున్న అనుభవాలు అక్కడ ఏమైనా జరిగినా వారు చెప్పడమే సమంజసంగా ఉంటుంది. మా వరకు వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా, తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ మస్తాన్ యాదవ్ గారిని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మాట్లాడాలంటే ఈ రోజు ఒక లిస్ట్ వచ్చింది, ఫైనల్ లిస్ట్ అనమాట. తెలుగుదేశం జీకేఎం కాదు, రంగు పూస తెలుగుదేశం క్యాండిడేట్ అందరికీ తెలిసింది. ఎవరికి న్యాయం చేశారు, ఎవరికి అన్యాయం చేశారు చాలా స్పష్టంగా కనబడుతుంది. సొంత సామాజిక వర్గానికి వెన్నంటే ఉంది అని చెప్తున్న అన్యాయం చేసిన బీసీ వర్గాన్ని తెలుగుదేశం ఎలాంటి అన్యాయం చేసిందో స్పష్టంగా అర్థం. నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని
సొంతం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 175 ఎమ్మెల్యే సీట్లు 25 ఎంపీ సీట్లకి 100 సీట్లు ఈ నా ఎస్సీ నా బీసీ నా ఎస్సీ నా మైనారిటీకి ఉండదు, ఏ పార్టీ ఇవ్వలేదు 100 సీట్లు. 25 ఎంపీ సీట్లలో మహిళలకి 5 20%, 19 ఎమ్మెల్యే సీట్లు. ఇవి మీకు అందరికీ తెలిసిన ఫిగర్స్. ఎందుకు చెప్తున్నామంటే ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి భారతదేశానికి ఒక బీకన్ లాగా, అంటే తలపడిన రాజకీయ నాయకులు కూడా ఆలోచించ రాని రాజకీయ సంస్కరణలు అమలు పెట్టి ఎలక్షన్ ముందర మేనిఫెస్టో ద్వారా కానీ హామీల ద్వారా కానీ పాటిస్తే అవి ఎలక్షన్ వరకే అనుకున్న రాజకీయ పార్టీలు నేతలను ఇది కాదు మనం ఇక్కడ మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.